మంచి సినిమా చేసుకుంటూ వచ్చారు, బట్ రీసెంట్గా చూసుకుంటే ఏడు చేపలు కదా. మంచి సినిమా నేను కాదాను, బట్ బోల్డ్ కంటెంట్ వైపు వెళ్ళిపోయారు. సో ఎందుకంటే అందులో బోల్డ్ అని ఏం లేదు. హానెస్ట్లీ నా క్యారెక్టర్ మాట్లాడుతున్నాను, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ మూవీ. నా క్యారెక్టర్ వరకు నాకు అందులో బోల్డ్ లేదు. అండ్ ఐ డీంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ న్యూడ్ క్యారెక్టరో లేదా ఇంకొకటో చేయలేదు. అండ్ అందులో ఉన్నంత వరకు నాది ఏమీ ఎక్స్పోజ్ కూడా లేదు. ఈవెన్ క్లెవేజ్ ఎక్స్పోజ్ అట్లాంటివి కూడా ఏం లేవు. లైక్ ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ మాటలు అండ్ కళ్ళతోనే ఉండింది నా క్యారెక్టర్ ఏదైతే ఉందో. ఈ రిలీజ్ అయింది కాబట్టి థియేటర్స్లో చూసుంటే కూడా అదే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అది ఒక క్రూషల్ క్యారెక్టర్. నా దాంతోనే రివీల్ అవుతుంది అసలు హీరో క్యారెక్టర్ అనేది. సో అందుకు నేను ఒప్పుకున్నాను తప్ప అది బోల్డ్ అనో ఇంకొకటనో లేదా ఇవి చేస్తేనే నాకు వస్తాయనో దాంట్లో నేను ఒప్పుకోలేదు. అండ్ మోర్ ఓవర్ నా కెరియర్ స్టార్టింగ్లో ఉంది. ఓకే, అంటే స్టార్టింగ్లో ఉంటే ఏదంటే అది చేసేస్తారా అని కాదు. ద థింగ్ ఈజ్ లైక్ నేను తోటబావి అనే సినిమా ఫస్ట్ చేశాను, ఫస్ట్ సినిమా ఆఫ్టర్ ఇవి నక్షత్రం అండ్ రంగస్థలం. తర్వాత అవి చిన్న చిన్న క్యారెక్టర్స్, జస్ట్ అది చెప్పుకునే అంతా కూడా లేవు. అవి నక్షత్రంలో అయితే ఎడిట్ అయిపోయింది, రంగస్థలంలో అయితే జస్ట్ కనిపించి వెళ్ళిపోతాను. అది నేను చెప్పేంత వరకు నోబడీ నోస్, నోబడీ కెన్ రికగ్నైజ్ మీ. సో అది వెళ్ళిపోయే క్యారెక్టర్. బట్ దాని తర్వాత వచ్చిన సినిమా ఏదైతే తోటబావి అని యాంకర్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా. సో ఇంట్రడ్యూస్ అవుతున్నారో యాంకర్ హీరో తనే ఇదిగా చేస్తుంది. సో అందులో ఏంటి, రాజు గారి వైఫ్ క్యారెక్టర్ అనమాట. సో బాగుండింది అందులో మొత్తం క్యారెక్టర్, అదంతా త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటాను. రవితోనే ఎక్కువ కాంబినేషన్స్ ఉంటాయి. అప్పారావు గారు, జబర్దస్త్ అప్పారావు గారు ఉన్నారు, నేనున్నాను, అండ్ రాజేంద్ర గారు అని చెప్పి ఆయన పెద్ద ఆర్టిస్ట్, ఆయన ఉన్నారు. అట్లా క్యాస్ట్ అండ్ క్రూ ఈజ్ గుడ్. నేను మరీ వెరీ గుడ్ అని చెప్పాను, గుడ్. సో అలా వెళ్ళాక అది కొన్ని థింగ్స్ వల్ల అది బయటకు రాలేదో ఏమో తెలియదు. బట్ అక్కడ నుంచి వచ్చాక అందులో ఉండే కెమెరామెన్ నాగేంద్ర అని చెప్పి ఏడు చేపల కథలో నా ఫొటోస్ చూపించారనమాట. ఈ అమ్మాయి ఇందులో రాజుగారి వైఫ్ క్యారెక్టర్ చేసింది, టేక్స్ తొందర చేసేస్తుంది, హార్డ్లీ 2 టేక్స్ ఆర్ 3 టేక్స్లో ఫినిష్ చేస్తుంది తను, బాగా వెంటనే గ్రాస్ప్ చేసుకుంటుంది ఏదైనా. సో బాగా చెప్తుంది, బాగా చేస్తుంది అని చెప్పేసి చూపించారంట. సో వాళ్ళకి ఆ టైంలో ఆ క్యారెక్టర్ ఇలా ఉంది, మరి చెప్పండి ఒప్పి ఓకేనా అది ఇది అని అంటే కో డైరెక్టర్ వేణు మాట్లాడాడు ఫస్ట్. లేదండి నేను చెయ్యను, ఈ క్యారెక్టర్ అయితే నేను అస్సలు చేయను, బికాజ్ అది యాజ్ యూ సెడ్ లైక్ కొంచెము ఇది ఉంటుంది అది ఇది అని చెప్పారు. సో నేను చేయనండి అది ఇది అని అంటే, అనుపమ మీకు ఇందులో ఎక్స్పోజ్ కానీ లేదంటే ఇందులో వల్గారిటీ కానీ లేదంటే ఇందులో, నేను నా క్యారెక్టర్ వరకే చెప్తాను, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మై క్యారెక్టర్ అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్. సో ఇందులో ఏం ఉండదు అనుపమ, మీ వరకు మీకు చాలా క్లీన్ ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం డైలాగ్స్ వర్షన్లో కానీ దీంట్లో కానీ ఇది ఉంటుంది. సో ఐ థాట్ సి వాళ్ళ రేపు ఈవెన్ మీరు ఈవెంట్స్కి వెళ్ళినా ఏది వెళ్ళినా కొంచెం బోల్డ్ టాక్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వ్యూస్, బోల్డ్ టాక్స్ అనేవి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ఐ థాట్ ఓకే ఫైన్ ఐ కెన్ డూ, నా వరకు నేను చేయగలను, నా జోన్ వరకే ఉంది ఇది అనుకుని వెళ్ళాను, చేశాను. యాక్చువల్లీ నాకు ఆ క్యారెక్టర్కి అంత మంచి ఇది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో దాని తర్వాత ఉత్తర అనే మూవీ చేశాను, మొన్న రిలీజ్ అయింది ఉత్తర, అజయ్ ఘోష్ వైఫ్ క్యారెక్టర్. మళ్ళీ దాని తర్వాత సవారీ అనే మూవీ ఒకటి వచ్చింది, నందుగారి హీరో నందుగారి సినిమా. సో అందులో హీరోయిన్కి పిన్ని క్యారెక్టర్. సో మీరు ఎక్కడ చూసుకున్న వేరియేషన్స్ అయితే డిఫరెన్స్ ఉంది కదా. అండ్ పలాసాలో చేశాను, పలాసా 1978, అందులో ఐటమ్ సాంగ్ చేశాను. సో ఒక్కొక్క అంటే నాకేంటి అంటే ఆర్టిస్ట్ అంటే, ఇప్పుడు భానుమతి గారు ఉన్నారండి, భానుమతి గారు ఏంటి మనం పాత రోజుల్లో తీసుకుంటే, షీజ్ ఎ క్లాసికల్ డాన్సర్, షీజ్ ఎ సింగర్, షీజ్ ఎన్ డైరెక్టర్, షీజ్ ఎ ప్రొడ్యూసర్, వాట్ నాట్, తను అన్ని ఫీల్డ్లను ముట్టుకుందామే. అలానే విజయ నిర్మల గారిని తీసుకోండి, ఆవిడ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, అండ్ చాలామందికి చాలా టిప్స్ ఇస్తారు యాక్టింగ్ గురించి. ఎవరు మల్టీ టాలెంటెడ్ లేరు, అంటే మనము చూసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. సో నాకు అలా అన్నీ తీసుకోవాలి అనేది ఒక జోన్ నాకు ఇష్టం. నాకు మనం ఒక దాంట్లో ఉన్నామంటే తెలుసుకునే ఇంట్రెస్ట్ నాకు ఉంది. సో డబ్బింగ్ ఉన్నాను, యాక్టింగ్ ఉన్నాను, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తున్నాను. సో ఈ 3లో నేను ఉన్నాను ఇప్పుడు. ఇంకేమున్నాయి అనేది నేను నాకు అలా కొన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మోడలింగ్గా. సో నాకు అలా ఆ జోన్ ఇష్టం నాకు.
బోల్డ్ కంటెంట్ మూవీస్ పైన మీ ఒపీనియన్ ఏంటి బేసిక్గా? అంటే వాళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారా, ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి, ఇలా తీస్తేనే సినిమా పోతుంది ప్రేక్షకుల్లోకి అనే ధోరణిలో వెళ్తున్నారా, లేకపోతే ఇలాంటి సినిమాలు కూడా చేయాలి అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందా? నేను బోల్డ్ కంటెంట్స్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో ఫస్ట్ పాయింట్. ది వెరీ ఫస్ట్ థింగ్, వ్యూస్ కోసమే చేయాలి అంటే ఇదే సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. అండ్ పబ్లిక్ ఏమీ పిచ్చివాళ్ళు కూడా కాదు, ఇది చేస్తే ఇదే చేస్తే ఇదే చూసేసేయాలి అని. చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోయినా కూడా ఉన్నాయి. ఓకే, సి ఆడియన్స్ పల్స్ అనేది మనం పట్టుకోవడం చాలా కష్టం. ద వెరీ ఫస్ట్ థింగ్ ది కాన్ ఒకప్పుడు అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 ఒక టాప్ మోస్ట్, ఇప్పుడు మళ్ళీ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, కథ ఉన్న కంటెంట్స్ వెతుకుతున్నారు. అండ్ దెన్ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఉత్తర బాగానే వచ్చింది, 3.5 రేటింగ్ వచ్చింది. సో దట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు అదేంటి, లంకెల్ బిందెల గురించి, లంకెల్ బిందెల గురించి ఎప్పటి నుంచో ఉన్నాయి లంకెల్ బిందెల గురించి మనకి స్టోరీస్ అన్నీ కూడా, బట్ మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా తీస్తున్నారు కదా. సి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది పక్కన పెడితే ఎవ్రీ డికేడ్ అంటే 10 ఇయర్స్కి ఒక ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు 80s ది మనకి మళ్ళీ 80s 90s ది మళ్ళీ మనకి ఇప్పుడు 2020లో వచ్చిందనమాట. సో ఇట్ టేక్స్ రౌండ్ మళ్ళీ అక్కడికే వస్తుంది. సో అంతే, బోల్డ్ కంటెంట్స్ అనే దానికంటే కూడా అందులో కూడా నీతి ఉంది, అన్నీ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి. సో మనం ఎందుకు తీసుకోకూడదు, నెగిటివే ఎందుకు తీసుకోవాలి? షీస్ అ గుడ్ యాక్టర్ అండి. నాకు స్క్రీన్ వర్కే తెలుసు, నేను నార్మల్గా ఆఫ్ స్క్రీన్ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడాను కాబట్టి. సో గుడ్, చాలా